ఇక లెబనాన్ సిరియాలపై అనూహ్య దాడి జరిగింది. రెండు దేశాల్లో ఒకేసారి వందల పెజర్లు పేలిపోవడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 4,000 మందికి పైగా గాయపడ్డారు. ఒక్క సిరియాలోనే 7 మరణించినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో లెబనాన్లోని ఇరాన్ రాయబారితో పాటు హెజ్బొల్లా కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పెజర్లు పేలిన ఘటనలో 2 హెజ్బొల్లా సభ్యులు మరణించారు. ఒక ఎంపీ కుమారుడు కూడా మృతుల్లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ప్రమాదంలో హెజ్బొల్లా చీఫ్ నస్రుల్లాకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఆయన క్షేమంగా ఉన్నారని సంస్థ ప్రకటించింది. మరోవైపు పెజర్లు పేలిన ఘటనపై నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెజర్లను పేల్చిన వారికి సెల్ ఫోన్ పేల్చడం సాధ్యమవుతుందా? అదే జరిగితే భారీ విపత్తు తప్పదా అనే అంశం హాట్ టాపిక్గా మారింది. ఆధునిక యుగంలో అందరూ 2-3 సెల్ ఫోన్లు వాడుతున్న క్రమంలో సెల్ ఫోన్లను పేల్చితే చాలా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, అసలు పెజర్లు పేల్చినట్లు సెల్ ఫోన్లను చేయగలరా, మన చేతిలో ఉన్న సెల్ ఫోన్లు సేఫేనా అనేది చర్చనీయాంశంగా మారింది. రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీయే మానవుల పాలిట శాపమవుతుందా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఇన్పుటేటర్ పవన్ అందిస్తారు లైవ్ ద్వారా. పవన్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ప్రసన్న. గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. అటు లెబనాన్, సిరియా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నిన్న ఒక్కసారిగా వందల సంఖ్యలో పేలుళ్ళు సంభవించాయి. చాలా కాలంగా అటు ఆ మొబైల్స్ వాడకాన్ని అటు లెబనాన్, సిరియాల్లో నిషేధించుకున్నారు. హెజ్బుల్లా సభ్యులు టార్గెట్గా అటు శత్రు దేశం వాళ్ళని ఎలిమినేట్ చేస్తుందన్న అనుమానాలతో పేజర్ని కమ్యూనికేషన్ వాడుతున్నారు. కానీ నిన్న ఏకకాలంలో ఆ పేజర్లన్నీ కూడా పేలిపోవడం, ఆ పేజర్లలో కొంతమంది హెజ్బుల్లా సభ్యులతో పాటు అనేక మంది పౌరులు కూడా మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 11 పెరిగింది. 4,000 మందికి పైగా నిన్న పేలుళ్ళ దాటికి వాళ్ళందరూ కూడా గాయపడిన పరిస్థితి చూస్తున్నాం. ఒక్కసారిగా ఈ పేజర్లన్నింటినీ ఏ రకంగా పేల్చివేశారనే దానిపైన ప్రస్తుతమైతే సంచలనంగా మారింది. ఇప్పుడు ఇజ్రాయెల్ పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేజర్లు తయారీ సమయంలోనే వాటిల్లో కొంతవరకు 2-3 గ్రాములు మందుగుండు పెట్టడం, లేకుంటే వాటిల్లో ఒక బగ్గును పంపించడం ద్వారా ఈ పేలుళ్లకు పాల్పడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు నిజంగానే ఈ పేజర్లను ఈ రకంగా పేల్చడం సాధ్యమా అనే దానిపైన మనతో మాట్లాడడానికి సైబర్ ఎక్స్పర్ట్ రాచపల్ల అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారు నమస్తే. నమస్తే అండి. అనిల్ గారు, చూస్తున్నాం మనం లెబనాన్, సిరియాలో నిన్న ఏకకాలంలో వందల సంఖ్యలో పేజర్లన్నీ కూడా పేలిపోయాయి. వీటినన్నింటినీ ఎలా చూడాలంటారు? అసలు అట్లా పేలుడు సంభవించడం, అలా పేల్చడం సాధ్యమేనా? అంటే బేసికల్గా దీంట్లో అజంప్షన్స్ కొన్ని ఉంటాయండి. బట్ డెఫినెట్లీ మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే పేజర్స్ కానీ రిమోట్ డిటనేషన్ కానీ టైం డిటనేషన్ కానీ లేకపోతే ఒక ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఒక జియో ఫెన్సింగ్ అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నప్పుడు కానీ మనం దీని వెహికల్ బాన్ ఐడి అంటారు, అలా చేసుకోవచ్చు. అంటే మనం డైరెక్ట్గా బాంబ్స్ పేజర్లో చేయటం అనేది ఇంతవరకు జరగలేదు. బట్ పాసిబిలిటీస్ ఆర్ ఎండ్లెస్. మనం పుష్ప విమానంలో చూసాం, మనము వాడు ఐస్తోనే కత్తి చంపటం అంతా కూడా, బట్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. బట్ జనరల్గా చూస్తే కనుక రిమోట్ డెటనేషన్ కానీ టైమ్డ్ డెటనేషన్ కానీ ఒక ఎస్ఎంఎస్గా ఒక కాల్ వచ్చినప్పుడు కానీ లేకపోతే జియో ఫెన్సింగ్ కానీ, జియో ఫెన్సింగ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నప్పుడు బాంబు పేలిపోవాలని చేస్తుంది. ఇదే కాదు, అంటే ఇంతకుముందు కూడా మనము వైఫై కంట్రోల్డ్ ఎనేబుల్తో కూడా డివైజెస్ చేయడం, తర్వాత దాన్ని హ్యాక్ చేసి ట్రిగర్ చేయడం, ద సిగ్నల్ రేంజ్ని పెంచడం తగ్గియటం లాంటిది కూడా చేశారు. అదే కూడా కాదు, అంటే పాసిబిలిటీస్ ఈవెన్ సీసీటీవీ మానిటరింగ్ అప్పుడు కూడా ఇటువంటి పర్టికులర్ ఇమేజ్ క్యాప్చర్ చేసినప్పుడు ది ఎక్స్ప్లాయిటేషన్ చేయొచ్చు అని కూడా చెప్తారు. సో బేసికల్గా దీన్ని టెక్నికల్గా చూసినట్లయితే
ఎలక్ట్రోమెకానికల్ రిలే అని ఒకటి ఉంటుందండి, ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ ట్రిగరింగ్ అని ఒకటి ఉంటుందండి, సెన్సర్స్ అండ్ యాక్చుయేటర్స్ అని ఉంటుంది అనమాట బేసిక్గా. సో దీని ద్వారా డెఫినెట్గా చేయొచ్చు. అంటే పేజర్లోనే బాంబు పెట్టారు, పేజర్లోంచే మనకు బాంబు పేలింది అనుకుంటే పేజర్ ఉపయోగించి పేజర్ పలానా సెన్స్ జియో ఫెన్సింగ్ ఏరియాలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్లాన్ చేసినటువంటి బాంబు పేలిపోవటం, అది డెఫినెట్గా పాసిబిలిటీస్ అయితే కంపల్సరీ ఉన్నాయి. విత్ ఇన్ ద పేజర్లో అయితే ఇప్పుడు వీళ్ళు రెండు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారండి. బగ్గును పంపించేసి డివైజ్ను పేల్చడం ఒకటి, ఆ డివైజ్ తయారీ సమయంలోనే అందులో 2 నుంచి 3 గ్రాముల పేలుడు పదార్థాన్ని నుంచి ఆ డివైజ్ను తయారు చేశారు, ఇరాన్కి చెందిన కంపెనీ ఈ డివైజ్లన్నీ తయారు చేసింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే బగ్గును పంపించి డివైజ్ను పేల్చేయడం సాధ్యమవుతుందా అది? తప్పకుండా అండి, నేను ఇందాక అన్నట్టుగా మెథడ్స్ ఆఫ్ ట్రిగరింగ్లో మనం చూసినట్లయితే ఎలక్ట్రోమెకానికల్ రిలే అని ఉంటుంది, రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా చేయొచ్చు, సెన్సార్ అండ్ యాక్చుయేటర్స్ తోట చేయొచ్చు. పాసిబిలిటీస్ అయితే కంపల్సరీ 100 ఉన్నాయండి. అదంటే దీనికి కౌంటర్ మెజర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమైన వ్యక్తి వెళ్ళినప్పుడు సిగ్నల్ జామర్ చేయొచ్చు, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కౌంటర్ మెజర్స్ చేయొచ్చు, నెట్వర్క్ సెక్యూరిటీ చూసుకోవచ్చు, సిగ్నల్ డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ చేయొచ్చు. అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో మన ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే పెద్ద పెద్ద దేశాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బేసిక్ థింగ్స్, మన సిగ్నల్ జామర్ చేసినా మనకు అయిపోతుంది ఈజీగా. సో ఆ కౌంటర్ మెజర్స్ అనేది అటువంటి లేని టైంలోనే ఇవి పనిచేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఇంత లేటెస్ట్ టెక్నాలజీ అంతా పెరిగిపోయింది, iPhone 16 ఇంకా ఫోన్లలో అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో కొత్త కొత్త ఫోన్లు వస్తున్న తరుణంలో ఈ హిజ్బుల్లా సంస్థ ఇంకా పేజర్లను ఎందుకు వాడుతుంది? అంటే దాన్ని ట్రేస్ చేయడం కష్టమనే భావంతో వాళ్ళు పేజర్లు వాడుతున్నారా, లేకుంటే మరేదైనా కారణం ఉందా? అంటే పేజర్ ఈజ్ బేసికలీ ఎన్క్రిప్టెడ్ అండి. వాట్సాప్ లెక్క మెసేజ్ అక్కడ నుంచి వస్తే ఇక్కడ నుంచి వచ్చే వరకు ఏం తెలియదు, అన్లెస్ సర్వీస్ ప్రొవైడర్ చెప్తే మనకు తెలియదు. అదే ఫోన్ అనుకోండి, దెర్ ఆర్ పాసిబిలిటీస్, అంటే డిఫరెంట్ వేస్లో కూడా మనం హ్యాక్ చేయొచ్చు. సో పేజర్ అనేది హ్యాక్ చేయడానికి పాసిబిలిటీస్ కొంచెం తక్కువ, ప్లస్ వాడకం కూడా చాలా తక్కువ. దాని మీద ఎవరు ఫోకస్ చేయరు, దాని మీద కమ్యూనికేషన్ చేస్తారన్న ఆలోచన కూడా ఎవరు రాకపోవచ్చు, కావచ్చు బహుశా దాన్ని ఎంచుకోవచ్చు అనమాట అండి. అంటే మన రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్లో కూడా మనం మొబైల్ డివైజెస్ ద్వారా ఐఈడీ పేల్చడం చూసాం, వైఫై అండ్ స్మార్ట్ డివైజెస్ ద్వారా ఎక్స్ప్లాయిట్ చేసి చేయడం చూసాం, కానీ ఇలా పేజర్ అనేది ప్రత్యేకించి మనం ఎప్పుడు చూడలేదు. బట్ డెఫినెట్లీ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయండి. కాకపోతే మీరు అన్నట్టు సందర్భంగా పేజర్లోనే 2-3 గ్రాములు పెడితే అంత పెద్ద ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. బట్ అంత లార్జ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చరర్స్తో చేసి చేయలేమని కాదు, పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే చాలా కాంప్లెక్స్, మెసేజ్ లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కానీ డెఫినెట్గా బాంబు పేజర్లో కాకుండా చుట్టుపక్కల పెట్టేసేసి, నేను ఇందాక అన్నట్టుగా మనము అదే ఇందాక చెప్పాను చూసారా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాకింగ్ ద్వారా, అంటే ఎస్ఎంఎస్ ద్వారా కావచ్చు, జియో ఫెన్స్ ద్వారా. మనకు పేజర్ పేజర్ ఇంత ఉంటుంది, దానిలో ఉండే బ్యాటరీ కూడా మనం ఇంచుమించుగా మొబైల్ ఫోన్లో వాడేంత బ్యాటరీనే ఉంటుంది కదా, లిథియం బ్యాటరీలే వాడతారు కదా, వాటిల ద్వారా వాటిని హీట్ ఎక్కించడం ద్వారా పీల్చే అవకాశం ఉంటుంది అంటారా? డెఫినెట్గా అవకాశం అయితే ఉందండి, దాంట్లో డౌటే లేదు. బట్ ఎలా చేశారనేది లిటిల్ సర్ప్రైజ్. అంటే విత్ ఇన్ ద పేజర్, విత్ ఇన్ ద మొబైల్లో బాంబులు పెట్టి పేల్చడం అనేది ఇంతవరకు ప్రపంచంలో మనకి ఎక్కడా కూడా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఎక్కడా కూడా రాలేదండి. మనకు వచ్చిన రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అంటే బాంబు నా చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టి, లేకపోతే ఈ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఈ నెంబర్ కాల్ చేసిన వెంటనే పేలిపోవాలని, ఈ నెంబర్కి పలా ఏదైనా ఎస్ఎంఎస్ ఫస్ట్ ఎస్ఎంఎస్ వెళ్ళిన వెంటనే పేలి, ఈ పలానా ఏరియాలో అంటే ఈ కోటి కానీ అమీర్పేట కానీ ఒక జియో ఫెన్స్ చేసుకుని ఆ ఏరియాలో ఫోన్ రాగానే పేలిపోవాలి అని చేసుకోవచ్చు. కానీ ఇలాగ మనము మీరు అన్నటువంటి ఆలోచన ప్రకారం విత్ ఇన్ ద పేజర్లో విత్ ఇన్ ద మొబైల్లో బాంబు పెట్టడం అనేది ఇంతవరకు వినలేదు. పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి, ఉన్నా కూడా అది దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే డిటెక్షన్కి ఇప్పుడు పేజర్లను పేలు చేశారు అనుకుందామండి, అంటే సేమ్ అదే ఇప్పుడు మొబైల్ ఫోన్స్కి కూడా వర్తిస్తుందిగా, మొబైల్ ఫోన్స్ కూడా పేల్ చేయొచ్చుగా మనందరం వాడి. డెఫినెట్గా అండి, పాసిబిలిటీస్ అయితే ఉన్నాయండి, ఎండ్లెస్ పాసిబిలిటీస్ అండి. డెఫినెట్గా ఒక పేజరే కాదు, ఏదైనా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్తో చేసినప్పుడు పేజరే ఉంది, మొబైల్ ఏముంది, దేనితో కూడా చేయొచ్చు, మన ల్యాప్టాప్స్ కూడా చేయొచ్చు, ఇంట్లో ఉన్న కాలింగ్ IoT కనెక్టెడ్ ఏ డివైజ్ అయినా చేయొచ్చు. ఇవాళ రేపు కుక్కర్లు కూడా అన్నీ కూడా మొబైల్ ద్వారా ఆపరేట్ చేస్తుంది. అంటే ఎటువంటి మొబైల్స్ ఎక్కువగా హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుందండి? ఇప్పుడు ఐఫోన్ బ్లాక్బెర్రీ లాంటివి అంటే చాలా సేఫ్, వాటిని ఎవరు ఎన్క్రిప్ట్ చేయడానికి కానీ వాటిల్లో ఏం బగ్స్ పంపించడానికి కానీ వీలు లేదంటారు కదా. ఎలాంటి మొబైల్స్లో ఎక్కువ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది, వాటిని ఒకవేళ పేల్చాలి ఉగ్రవాదులు మొబైల్ ఫోన్స్ ద్వారా పేల్చాలనుకుంటే ఎటువంటి మొబైల్ ఫోన్స్ పేలే అవకాశం ఉంటుంది?
ఎటువంటి మొబైల్ ఫోన్ అన్న పేల్చొచ్చు అండి. దీనికి మనకంటే మన మొబైల్ ఫోన్ ద్వారా వాడి ఇందాక మీరు నేను చెప్పినట్టుగా ఎస్ఎంఎస్ కానీ కాల్ కానీ అట్టా వచ్చినప్పుడు లేదా ఒక జియో ఫెన్స్లో ఉన్నప్పుడు చేయొచ్చు. కానీ మీరు అన్నటువంటి ఆలోచన ఏంటంటే విత్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్లో పెట్టాలంటే ఇన్స్ట్రుమెంట్ ఓపెన్ చేసి దాన్ని మనము జైల్ బ్రేక్ చేసి యాపిల్ అయితే అండి, ఏం సంబంధం ఏం లేదు, ఫోన్తో సంబంధం ఏం లేదు. ఏ ఫోన్ ద్వారానే చేయొచ్చు మీరన్న తరుణం ప్రకారం, అంటే ఓపెన్ చేసి దాంట్లో ప్లాన్ చేసి చేయటం అన్నమాట. అంటే ఇప్పుడు భారతదేశంలో జనాభా కన్నా మొబైల్ ఫోన్లు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఉగ్రవాదులు కనుక ఇటువంటి చర్యలకు పాల్పడి లెబనాన్లో పేజర్లు పేల్చినట్లుగా ఇక్కడ భారతదేశంలో మొబైల్స్ అన్నీ పేల్చేస్తే పరిస్థితి ఏంటప్పుడు? తప్పకుండానండి. మీరు ఇంకా మీరు ఇదే పాసిబిలిటీ అన్నప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో కుక్కర్ ఉంది, మేము ఇంటి నుంచి ఆఫీస్ నుంచి బయలుదేరే ముందే దాన్ని ఐఓటీ ద్వారా ఆన్ చేస్తాము. ఆ కుక్కర్ నేను కొనుక్కున్నాను అనుకోండి, కుక్కర్ నాకు పంపిస్తాడు అనుకోండి, నన్ను కూడా చంపేయచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ పేజర్. మీరు అనుకున్న దాని ప్రకారం దేని ద్వారా చేయొచ్చు, విచ్ ఎవర్ ఇస్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్ దేని ద్వారా కూడా చేయొచ్చు మనం. సో ఇట్స్ నాట్ జస్ట్ పేజర్, మన ఇంట్లో కుక్కర్ కావచ్చు, మన ఇంట్లో ఫ్రిడ్జ్ కావచ్చు, మన ఇంట్లో వాషింగ్ మెషిన్లు కూడా ఐఓటీ డివైస్ల ద్వారా ఆన్ చేసుకుంటున్నారు. సో అటువంటి వాటిని ఆపలేమా అంటే? ఇంకా ఆపే ప్రసక్తి లేదండి. అంటే ఇది ఇండివిజువల్ మెషిన్ని మనం టార్గెట్ చేసి చేస్తున్నారు కాబట్టి ఇది మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చేటువంటి కాదు. ఇది మీరు అన్నట్టు లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ పాసిబిలిటీస్ కాదండి ఇవన్నీ కూడా. అంటే ఈ షాప్లో వీడు ఎక్కువగా గూడ్స్ కొంటున్నాడు, ఈ షాప్లో వాడు ఎలక్ట్రానిక్ గూడ్స్ కొంటున్నాడు, కానీ ఆ షాప్తో వాడు కొలడి, ఆ షాప్తో వాడు సోషల్ ఇంజనీరింగ్ చేసి వాడిని కన్విన్స్ చేసి నయానో భయానో చేసి దాంట్లో ఇంప్లాంట్ చేసి పంపించడం కానీ లార్జ్ స్కేల్లో కంపెనీస్ అన్ని చేస్తున్నాయంటే నేను అనుకోనండి. ఎందుకంటే చాలా రెప్యుటేషను ఎంటైర్ కంపెనీ కిల్ ఒకసారి బయటపడిందంటే కంపెనీ అంతా కూడా కిల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇండివిజువల్గా వారు ఏదైతే షోరూము షాపో అక్కడి నుంచి వాళ్ళు ఆ మెషిన్స్ తీసుకుని ఆ మెషిన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 12 మినీ తీసుకోవటానికి వచ్చారనుకోండి, మిమ్మల్ని కన్విన్స్ చేసి ఐఫోన్ 15 అప్ప చెప్తే, ఎందుకంటే దానిలో ఆల్రెడీ ప్లాంట్ అయ్యి ఉంది కాబట్టి. సో అటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఫ్యాక్టరీ టు టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ టు ఆర్మీ అనేది నాట్ పాసిబుల్. అంటే యాజ్ ఏ ఇండివిజువల్ మనం ఇట్లాంటి బగ్ల బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? అంటే ఇక మన చేతుల్లో ఏమీ లేదండి. మన చేతుల్లో మనం ఏమి చేయలేము. మనకు అంత టెక్నాలజీ, అంత డబ్బు, అంత టైం అంత ఉండదు కాబట్టి. కాకపోతే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కావచ్చు, ఈ బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళందరూ కూడా డెఫినెట్గా చేసుకోవాల్సిందంటే ఫస్ట్ సిగ్నల్ జామర్స్ అండి. సిగ్నల్ జామర్ చేసుకుంటే 99% రేడియో ఫ్రీక్వెన్సీ కానీ సెల్యులార్ సిగ్నల్స్ కానీ వైఫై సిగ్నల్స్ అన్నీ కూడా జామ్ అయిపోతాయండి. రెండోది ఏంటంటే ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ కౌంటర్ మెజర్స్ తీసుకోవాలి, అంటే న్యూట్రలైజ్ చేసుకోవడానికి మొబైల్ ఫోన్స్ కానీ. కంప్లీట్గా ఆన్ కూడా కాదనమాట. అంటే అసలు ఆన్ కాదు, సిగ్నల్ కూడా అందదు వాడికి, ఎస్ఎంఎస్ రాదు, కాల్ రాదు, ఏం రాదు. జామర్లో కనీసం మీకు సిగ్నల్ కనిపిస్తుంది కానీ యు విల్ నాట్ బి ఏబుల్ టు యూజ్ ఇట్. అదేవిధంగా నెట్వర్క్ సెక్యూరిటీ కూడా మనం ఏమైనా ఉన్నా కూడా అనాథరైజ్డ్ యాక్సెస్ ఆఫ్ సీసీటీవీని అది కూడా చేసుకోవచ్చు. సిగ్నల్ డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ అని రకరకాల మెజర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి, ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళకి, పొలిటికల్ గారు బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి డిఫాల్ట్ నెట్వర్క్స్ అండి ఇవన్నీ కూడా. సో హెజ్బుల్లాకి ఏంటంటే ఇంత డిఫాల్ట్ వెల్ ఎస్టాబ్లిష్ నెట్వర్క్ ఏముండదు. వాళ్ళంతా కూడా గొరిల్లవార్ అంటే తెలుసు కదా, తెలిపే రకాలు కాబట్టి ఇంత వాళ్ళ లార్జ్ స్కేల్లో వాళ్ళకు ఉండదు. ఇదే విధంగా మనం ఏదైనా ప్రధానమంత్రి గారినో లేకపోతే ఇంకొక దేశంలో చేయాలంటే చాలా కష్టం అండి. ఎటువంటి ఎత్తులు పై ఎత్తులు వేసినా కష్టం. ఎందుకంటే ఆయన ఉన్న చోట అంతా కూడా జామర్ ఉంటుంది, ఆయన ఉన్న చోట వెహికల్ కూడా పోనీయరు, ఆయన ఉన్న చోట డ్రోన్ కూడా పడిపోతుంది. సో ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇదేంటంటే హెజ్బుల్లా అనేది ఒక గొరిల్లవార్ సంస్థ, వాళ్ళకి ఇంత లెవెల్లో టెక్నాలజీ ఉండదు కాబట్టి డెఫినెట్లీ అది. సో ఇప్పుడు తాలిబాన్ చూసారనుకోండి, దే ఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ ఎనీ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్. వాళ్ళు ఒక టీవీ డిబేట్ ఇవ్వాలన్నా వాళ్ళకి రూల్ ఉంటుంది, 100 కిలోమీటర్స్ యువతలకు వచ్చి వాళ్ళు టీవీ డిబేట్ ఇవ్వాలి. అటువంటివి చేస్తే తప్పితే కానీ వాళ్ళకి ఏం లేదు. బట్ పాసిబిలిటీస్ అయితే ఎండ్లెస్ అండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఆ వివరాలు అందించినందుకు. అదే ప్రస్తుతమైతే హిజ్బుల్లా సంస్థ గత కొంతకాలంగా తన సంస్థ యొక్క ప్రముఖులందరినీ కూడా వరుసగా కోల్పోతుంది. ఇజ్రాయెలీ సంస్థ మొసాద్ తన పని తాను చేసుకుపోతుంది, శత్రువులను ఏరువెత్తలో. దానిలో భాగంగానే ఇటువంటి దాడులకు వ్యక్తిగత టార్గెట్లుగా పాల్పడుతూ వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తూ వస్తుంది. అందుకే గత కొద్ది కాలంగా మొబైల్స్ వాడకాన్ని నిషేధించుకుంది హిజ్బుల్లా సంస్థ. కేవలం పేజర్ల ద్వారానే సమాచారం అందించుకుంటుంది. అటువంటి పేజర్లలో నిన్న పేలుళ్లు జరగడంతో కొంతమంది హిజ్బుల్లా సంస్థకు చెందిన ఇద్దరు మృతి చెందారు. అటు నస్రుల్లా, ఆయన హిజ్బుల్లా చీఫ్ నస్రుల్లా మాత్రం ఎటువంటి
ప్రమాదానికి గురి కాలేదంటూ అటు అక్కడ సంస్థ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం మొబైల్స్ అన్నీ వాడుతున్నాం, అవి కూడా ఏమాత్రం సేఫ్ కాదు, ఒకవేళ ఉగ్రవాదులు పేల్చాలంటే వాటిల్ని కూడా హ్యాక్ చేయొచ్చు అంటూ ఆ నిపుణులు చెప్తూ ఉన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మొబైల్స్ వాడకాల్లో అనే విషయాన్ని అటు నిపుణులు రాచమల్ల అనిల్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.